గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న పంట రుణాలకు సంబంధించి, మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఇందులో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి ఉంటుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్నటువంటి రుణాలకే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత తీసుకున్నటువంటి రుణాలకు వర్తించదు. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ అవుతుంది. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్, మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల చేస్తారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉంటుంది. రీస్కెడ్యూల్ అప్పులైతే మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే మళ్లీ రికవరీ చేస్తారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నిన్న ఏవైతే రైతు రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయో అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు చేసినటువంటి విమర్శను, మాఫీకి షరతులు ఎందుకు అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక కుటుంబాన్ని నిర్ణయించేందుకే ఈ రేషన్ కార్డు నిబంధన అంటూ మంత్రి తుమ్మల ఏదైతే వివరాలు మాట్లాడారో దానికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేస్తూ ఓవరాల్ గా తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అన్నటువంటి హెడ్లైన్తో రైతు రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఏమున్నాయి, దీనికి సంబంధించి నేతలు ఎటువంటి విమర్శలు చేశారు, అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ వచ్చింది అన్నటువంటి విషయమే ఈ బ్యానర్ ఐటమ్ ఈనాడులో. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం. నిన్న దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు, అధికారులను ఆదేశించారు. ఇక ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇది. ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఏదైతే మొన్న ట్రంప్కు సంబంధించి హత్యాయత్నం జరిగిందో దానిపై ట్రంప్ స్పందిస్తూ, ప్రాణాలు పోయాయనే అనుకున్నా, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను, సరైన టైంలో తల తిప్పడం మేలైంది, కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి అంటూ కాళేశ్వరంపై ప్రస్తుత అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారులను నిన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది, వివరణ కోరింది. సో దానికి సంబంధించింది ఈ వార్త. నిధుల కేటాయింపు ఏ విధంగా ఉండే, అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని కూడా ఆదేశించారు. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్ జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్, బుజ్జ. ఇక అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు అంటూ నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాప్ పోలీసులు, 5 అరెస్ట్, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం అంటూ కథనాన్నిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ మాఫీకి మార్గం ఇది అంటూ రైతు రుణమాఫీకి సంబంధించి నిన్న వచ్చినటువంటి మార్గదర్శకాలు, రిలీజ్ అయినటువంటి మార్గదర్శకాలనే హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్గా మాఫీకి మార్గం ఇది అంటూ కథనాన్నిచ్చారు. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ, వ్యవధి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు, లబ్దిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్దతిలో జమ, 2 లక్షలకు మించుంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి, ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల మాఫీ నగదు బదిలీ అవుతుంది, యజమాని భార్య భర్త పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణ, కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రతా కార్డు ప్రామాణికం, రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ చేస్తారు, అంటే ఆరోహణ పద్దతిలో మాఫీ చేస్తారు, రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. అయితే ఇందులో పీఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణిస్తారట. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం, బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది, కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండి, కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు, పంచాయతీరాజ్ సమీక్షలు, సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి సలహా తీసుకోవాలని సూచన, 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు, కులగణనపై సీఎంకు అధికారుల వివరణ. కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 2/3 చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే, గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూల్చుతామంటే ఊరుకోవాలా, ప్రజాతీర్పును కాపాడుకుంటామన్నటువంటి పొన్నం, చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదు మధుయాష్కి గౌడ్. కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాలే అమలు చేశాం,
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. టాప్ ఐటమ్ గా నిర్బంధంలో నిరుద్యోగి. ఏదైతే నిరుద్యోగులు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ను వాయిదా వేయాలి అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు, నిన్న సచివాలయాన్ని ముట్టడించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తను, ఆ క్రమంలో జరిగినటువంటి అరెస్టులను ఇక్కడ హైలైట్ చేస్తూ నిర్బంధంలో నిరుద్యోగి అన్నటువంటి లైన్తో నిన్న ఉదయం సచివాలయం ముట్టడి, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉద్యోగార్థుల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు. అయితే ఇవాళ ఢిల్లీకి చేరిన ఉద్యమం, జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు. ఇక రుణమాఫీకి సంబంధించి నిన్న మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి కదా. సో రుణమాఫీకి కొర్రీలెన్నో అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు, ఒక కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఇక ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యే నేలపై అంటూ, ప్రజా పాలనలో ప్రజా తీర్పు అపహాస్యం, కొత్తపేటలో ప్రోటోకాల్కు తిలోదకాలు, అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం, స్టేజ్ ముందు నేలపై బైఠాయించి నిరసన, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట. అయితే ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తి అధికారిక స్టేజ్ మీద కూర్చోవడం ఏంటి? అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే, ప్రజా తీర్పును అవహేళన చేయడమే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్ లో పేరు పక్కనే జర్రైతే పాణం పోతుండే, అదృష్టం కొద్దీ బయటపడ్డా అన్న ట్రంప్. మొన్న జరిగిన హత్యాయత్నంకు సంబంధించి ట్రంప్ స్పందిస్తూ, నాపై దేవుడు దయలేకపోయింటే నేను ఈ టైంలో ఇక్కడ ఉండేవాడిని కాదు అంటూ ఆయన స్పందించారు. సో అదే ఈ వార్త. ఇక ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం, రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్. కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా, లేదా పైనుంచి ఒత్తిళ్ళా? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. బీసీ రిజర్వేషన్స్ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్, టెస్ట్ లో అమన్ప్రీత్ సింగ్ తో పాటు 6 పాజిటివ్. కృష్ణా నీటి వాటాలు తేలేదాకా ఒప్పుకోం, గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడు భూముల రీసర్వే నిలిపివేత అంటూ వార్తను హైలైట్ చేస్తూ, ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్ గా చూడొచ్చు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి సందర్భంగా, భూముల రీసర్వే నిలిపివేత, భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం వస్తుంది. వైసీపీ హయాంలో 1.75 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం, వాటి విలువ 35,000 కోట్లు, బాధితులకు స్వాంతన చేకూరుస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరుతా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, ఉద్యోగాల కోసం మాట్లాడతా, ఇది సమిష్టి విజయం, టీడీపీ బీజేపీలను తగ్గించి మాట్లాడొద్దు, జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి, అర్హతలకు తగ్గట్టు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, పవన్ కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం. పూరి భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలుంది, అందులో 34 కిరీటాలు, రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు, వెల్లడించిన చరిత్రకారులు. దొంగ విద్యలు నేర్చి సొమ్ములు నొక్కేసి అంటూ నాటి మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయాలు, పాత గుత్తేదారుకి 772 కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎవరినీ వదలమంటూ ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ జరిగింది అంటూ వార్తను ఇస్తూ, భూముల్లో 35,576 కోట్లు, గనుల్లో 19,137 కోట్లు దోచారు అని సీఎం నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి సందర్భంగా మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. జగన్ రివర్స్ చెల్లదు, పోలవరం రివర్స్ టెండర్కు కేబినెట్ ఆమోదం లేదు అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తిత్తి సమీక్ష, ఆర్థిక శాఖ అంగీకరించడంతో సరిపెట్టిన వైనం, మెగాకు పనులు కట్టబెట్టిన ఏడాది తర్వాత తీరిగ్గా ఆ శాఖ నుంచి మార్గదర్శకాలు.
భూముల రీసర్వే నిలిపివేస్తాం నాడు. అక్రమాలకు నిలువుగా ఆ ప్రక్రియ, రైతులు కోరితే అవసరాన్ని బట్టి సర్వే ఉంటుందంట. ముసురేసింది అంటూ రోజంతా జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, 19న మరొకటి, రేపటి నుంచి పెరగనున్న వానలు. ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం, వైసీపీకి 11 సీట్లు వస్తే అసెంబ్లీకే రావడం లేదు అన్న పవన్ కళ్యాణ్. సహకారానికి వైసీపీ కాటు అంటూ అన్యాయులకే పగ్గాలు, వేల కోట్ల కుంభకోణ ఆరోపణలు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. బుకాయింపు, శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు అంటూ సాక్షి కథనాన్ని హైలైట్ చేస్తూ బానరేటంగా ఇచ్చింది. జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కామ్లకు బాబే ఆద్యుడు అంటూ ఈ వార్తనిచ్చారు. భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం, పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసెండ్ చుక్కలు, ఇనాం అనాధీనం, లంక భూములు సాగుదారులకు లబ్ధి అంటూ వార్తనిచ్చారు. సమగ్ర భూ సర్వే రద్దు, భూములు సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు. చనిపోయాననే అనుకున్న, కుడివైపు తిరగబట్టి బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టమో. ప్రాణాంతక దాడిపై ట్రంప్, పోలీసుల తప్పిదమే అంటున్న ఎఫ్బీఐ. బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి, ఎన్టీఆర్ జిల్లా దొనబండ క్వారీలో ప్రమాదం జరిగింది, యజమాని నిర్లక్ష్యమే ఘటనకు కారణం. జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి, పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కల సాకారానికి వైఎస్ జగన్ చర్యలు, 8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం. గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం, 139 మందికి అస్వస్థత, 7 పరిస్థితి ఆందోళనకరం, నెల్లూరు నాయుడుపేట ఆసుపత్రిలో చికిత్స. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి